హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బాల్కనీలో ఉండే పూల కుండీని మనం డెకరేట్ చేసుకొని సింపుల్గా దీన్ని హాల్లో మనం ఏదైనా ఒక డెకరేటివ్ ఐటమ్గా లేదంటే ఇండోర్ ప్లాంట్స్ అవి హాల్లో పెట్టుకోవడానికి ఎలా యూజ్ చేసుకోవాలో ఈరోజు మీకు సింపుల్గా చేసి చూపిస్తాను. మనకు కావాల్సినవి చూడండి, ఇది ఆల్రెడీ బయట ఉన్నదాన్ని నేను తీసుకున్నాను. సో పాట్, బ్రష్ అండ్ కలర్స్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మనం దీన్ని ఇదంతా కూడా కొంచెం చూడండి, కొంచెం మట్టి మట్టిగా ఉంది. సో దీన్ని ముందు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక మనకి ఏ కలర్ కావాలో అది వేసుకుందాం. ఇప్పుడు ఇది క్లియర్గా చూడండి, క్లీన్గా చేసేసుకున్నాము నీట్గా అంతా. ఇప్పుడు దీని మీద కలర్ వేసి చూపిస్తాను. నేను ఈ కలర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు పాట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి పెయింట్ వేయడం. ఒకవేళ మీకు ఏమైనా లైట్గా అలా అనిపిస్తే నెక్స్ట్ కోట్ కూడా మీరు వేసుకుంటే ఇంకా డార్క్గా ఉంటుంది అన్నమాట. సో మీకు కలర్ ఎలా మనకి కావాలి అనుకుంటున్నామో మనము ఆ కలర్ వచ్చే వరకు మనం కోట్ వేసుకోవచ్చు. ఇది కొంచెం డ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాము. ఇదిగోండి, ఇప్పుడు మనం వేసుకున్న ఈ పాట్ అనేది క్లియర్గా అంటే మొత్తం అంతా డ్రై అయిపోయింది. సో ఇప్పుడు నేను దీని పైన డిజైన్ వేసుకోవడానికి బ్లాక్ తీసుకుంటాను. మనకి ఏ కలర్ కంఫర్ట్ అనిపిస్తే అంటే బాగుంటుంది అనిపిస్తే మనం ఆ కలర్ ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇలానే మొత్తం అంతా కూడా నేను ఇప్పుడు ఇదంతా కూడా అలానే వేసుకుందాము. ఇప్పుడు డిజైన్ అన్నది మనం ఇలా వేసుకున్నామండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు అంటే పాట్ పెయింటింగ్లో చూపించాను ఇయర్ బర్డ్ యూజ్ చేసి. సో దీనికి కూడా నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇయర్ బర్డ్తో జస్ట్ ఇక్కడ ఇలా లైన్స్ ఇస్తాను అన్నమాట, డాట్స్. ఇలా మనం డాట్స్ ఇచ్చుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు కంప్లీట్గా మన పూలకుండి రెడీ అయిపోయింది. సో చూసారు కదండి, ఇలా మనం దీన్ని బయటనే కాకుండా మనం ఇండోర్ ప్లాంట్స్ అవి పెట్టుకుంటాం కదా,
అలా మనం ఎలా కావాలంటే అలా లివింగ్ రూమ్లోని లేదంటే హాల్లో ఎక్కడ కావాలంటే అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు, డైనింగ్ టేబుల్ మీద ఎక్కడైనా. సో మీ అందరికీ ఇది నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.